హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఫ్లెమింగో ఫైనాన్స్లో ఈల్డ్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేసాము. సో ఆ పర్టికులర్ ఈవెంట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ ఉండే 6:30 PM, బట్ వాళ్ళ సర్వర్స్ క్రాష్ అయినందువల్ల వాళ్ళు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈరోజు వీడియోలో అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేశాను. సో దాంతోపాటు నేను ఈ పర్టికులర్ ఫ్లెమింగో ఫైనాన్స్లో సేఫెస్ట్ వేలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను బై టేకింగ్ క్రిప్టో లోన్, సో అన్ని డీటెయిల్ డిస్కషన్ చేశాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో వీడియో అంతకన్నా ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ ఎక్స్పెక్టెడ్లీ, సో ఫ్లెమింగో ఫైనాన్స్లో 6:30 PM వాల్ట్ స్టార్ట్ చేసామన్నారు. ఆ పర్టికులర్ టైంలో మనకు ఈ పర్టికులర్ ఈవెన్ వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనకు ఓన్లీ ఈ పర్టికులర్ థింగ్స్ విజిబుల్ అయ్యాయి. సో యాక్చువల్గా 6:30 PM మనకి ఈ పర్టికులర్ స్క్రీన్ కనిపించాలి. సో ఇక్కడ ఎన్ఈఓ వచ్చేసి ఇక్కడ మనం డిపాజిట్ అని క్లిక్ చేయగానే మన టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో స్టేకింగ్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నందుకు వాళ్ళు ఈ పర్టికులర్ స్క్రీన్స్ రావట్లేదు అండ్ వాళ్ళు కంప్లీట్ ఆ పర్టికులర్ ఈవెంట్ని స్టాప్ చేశారు ప్రస్తుతానికి. సో డీటెయిల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు. ద కరెంట్ మింట్ రేట్ ఈజ్ పాజ్డ్. సో ఒక ఐ థింక్ 6:34 ఆ టైంకి వీళ్ళు ఒక స్నాప్ షాట్ ఏదో తీసుకున్నారు ఆ బ్లాక్ హైట్లో. దెన్ ఈ పర్టికులర్ ఈ మింట్రెస్ ఈవెంట్ మళ్ళీ రీలాంచ్ చేస్తామని చెప్పారు. సో అది ఎప్పుడో ఇంకా ఏం అనౌన్స్మెంట్ రాలేదు. సో ఫెయిర్లీ ఇంకేదో సొల్యూషన్ తీసుకొని వస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో దాంతోపాటు దీంట్లో మల్టిపుల్ థింగ్స్, ఈ పర్టికులర్ మనం నియో లైన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ దాని సర్వర్ కూడా క్రాష్ అయిందని చెప్పి ఇక్కడ పోస్ట్ చేశారు వీళ్ళు, వన్ ఆఫ్ ద డెవలపర్. సో నియో లైన్ సర్వర్ జస్ట్ క్రాష్ డ్యూ టు ద హ్యూజ్ ట్రాఫిక్. సో మల్టిపుల్ థింగ్స్ అయ్యాయి. సో మోస్ట్లీ ఇప్పుడైతే ఈ పర్టికులర్ ఫ్లెమింగో ఫైనాన్స్లో ఫార్మింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అది మెయిన్ థింగ్. సో ఈ అప్డేట్స్ అన్నీ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇంకా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. సో నేను అప్ టు డేట్స్ మీకు అందులో అప్డేట్స్ ఇస్తుంటాను. సో మీరు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో అది మెయిన్ థింగ్. సో ఈ పర్టికులర్ ఫ్లెమింగో ఫైనాన్స్ ఈల్డ్ ఫార్మింగ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదైతే వస్తుందో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేశాను. వన్స్ ఇది లైవ్ అవగానే వీడియో కూడా పోస్ట్ చేశాను ఎలా ఫామ్ చేయాలి ఏంటి అని. బేసిక్గా మీరు వాల్ట్స్లోకి వెళ్ళి ఈ బటన్ కనిపించగానే డిపాజిట్ పైన క్లిక్ చేసి మీరు మీ ఎన్ నియో టోకన్స్ని డిపాజిట్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఇది. సో ఇప్పుడు మనం సెకండ్ థింగ్ ఏంటంటే, నేను మార్నింగ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో సేఫెస్ట్ మెథడ్ వచ్చేసి మనం క్రిప్టో లోన్ తీసుకొని దానిపైన మనం నియో బై చేసి ఆ నియో దీంట్లో చేస్తే మనకి బెటర్ అని చెప్పాను. ఎందుకంటే నియో ప్రైస్ ఎప్పుడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే బారో ఆప్షన్ యూస్ చేసి మనం వెరీ సేఫ్ మెథడ్లో అందులో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ రిటర్న్స్ కూడా వస్తాయి. సో అది ప్రొసీజర్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ మీరు క్రిప్టో బైనాన్స్లో మీకు అకౌంట్ ఉండాలి. సో బైనాన్స్లో మార్జిన్లో లిక్విడిటీ లేదు. సో బైనాన్స్ ఫైనాన్స్లో వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్ స్క్రీన్లో అనౌన్స్మెంట్ లోన్స్లో నియో ఎనేబుల్ అయింది ఈరోజు. సో వన్ ఇక్కడ మీరు ఫైనాన్స్లోకి వెళ్ళి క్రిప్టో లోన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీ క్రిప్టో లోన్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో క్రిప్టో లోన్ గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశాను, పైన ఐకాన్లో ఉంటుంది, వెళ్ళి అది కూడా చెక్ చేయండి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే. సో ఇందులో క్విక్గా ఏంటంటే మనం బీటీసీ, ఈథీరియం ఏదైతే మీ దగ్గర వ్యాలెట్లో ఉన్నాయో బ్యాలెన్సెస్, సో వాటిని మనం కొలాటర్ లాగా పెట్టి వాటి మీద మనం లోన్ అనేది తీసుకోవచ్చు. సో బైనాన్స్లో ఇప్పటివరకు ఓన్లీ 2 కాయిన్స్కి ఆప్షన్ ఉండేది నార్మల్ అండర్ లోన్ సెక్షన్. మార్జిన్ స్క్రీన్లో వేరే కాయిన్స్ లోన్ తీసుకోవచ్చు, బట్ ఈ పర్టికులర్ లోన్ సెక్షన్లో ఓన్లీ USDT అండ్ BUSD ఉండేది. ఈరోజు వాళ్ళు నియో కూడా లాంచ్ చేశారు. సో ఈ డ్రాప్డౌన్లో మనం నియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీటీసీ నేను కొలాటరల్గా పెడుతున్నాను, ఈ మల్టిపుల్ కాయిన్స్ ఇవన్నీ మనకు కొలాటరల్గా పెట్టవచ్చు అనమాట. సో నేను బిట్ కాయిన్ యూజ్ చేశాను. సో కొంచెం సేఫెస్ట్ మెథడ్ అని చెప్పి బిట్ కాయిన్ యాజ్ ఎ కొలాటరల్ పెట్టాను. సో ఇందులో ఎంతైతే అమౌంట్ ఉందో దానిపైన నాకు LTV వచ్చేసి లోన్ టు వాల్యూ రేషియో 65% తీసుకున్నాను. సో అంతకు మించి తీసుకోకండి. సో అంతకన్నా తక్కువ తీసుకున్నా ఇంకా బెటరే. సో మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో ఎప్పటికప్పుడు మార్జిన్ చెక్ చేసుకోండి కరెక్ట్గా మీకు సరిపోయే మార్జిన్ ఉందా లేదని. సో మీ మార్జిన్ 83% రీచ్ అయిపోతే లోన్ టు వాల్యూ రేషియో మీ ఫండ్స్ బిట్ కాయిన్ ఏవైతే కొలాటరల్ పెట్టారో అది లిక్విడేట్ అయిపోతుంది. సో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ 70 నియో టోకన్స్ బారో చేస్తున్నాను. సో ఇన్ కేస్ నేను ఇది బారో చేసినప్పుడు ఈ మార్నింగ్ టైంలో అరౌండ్ ఒక 23 rupees దగ్గర ఉండేది నియో కాయిన్ ప్రైస్. సో ఆ టైంలో నేను ఇన్స్టెడ్ ఆఫ్ బారో నేను ఆ బిట్ కాయిన్ యూజ్ చేసి నియో టోకన్స్ బై చేసింటే ఇప్పుడు చూడొచ్చు ప్రైస్ ఫాలో అయింది. సో నాకు ఆల్మోస్ట్ చాలా లాస్ వచ్చేది ఇక్కడే 1 డేలోనే. సో ఆ లాస్ అవాయిడ్ చేయడానికి నేను లోన్ అనేది తీసుకుంటున్నాను. సో లోన్ తీసుకుంటే ఏమవుతుందంటే, నేను ఓన్లీ నియోని కొలాటరల్ నుంచి తీసుకున్న లోన్ని రీపే చేసేటప్పుడు నేను ఓన్లీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి అరౌండ్ 14% యాన్యువల్ రిటర్న్స్ ఉంది.
ఎవ్రీడే బేసిస్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. సో అందుకే ఇది సేఫెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ అని చెప్పాను. సో వన్స్ మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయగానే ఎన్ని డేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 30 డేస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక కొంచెం మిడ్ టర్మ్ వరకు ఫార్మింగ్ చేయొచ్చు అని. సో ఇందులో అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అన్ని చెక్ చేయొచ్చు ఇక్కడ మీరు. సో కొలాటరల్ అమౌంట్ 0.23 BTC 70 NEO, ఇంట్రెస్ట్ రేట్ టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 30 డేస్కి నాకు 0.84 NEO టోకన్స్ ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ ఈ ఫార్మింగ్లో నాకు ఇంతకన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను లోన్ తీసుకొని ఇందులో ఫార్మింగ్ అనేది చేస్తున్నాను. సో వన్స్ ఈ డీటెయిల్స్ చెక్ చేయగానే కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి, మీ లోన్ అనేది డిస్బర్స్ అయిపోయి మీ వ్యాలెట్లోకి నియో టోకన్స్ యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఆర్డర్స్లో క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ హిస్టరీ చూసి రీపేమెంట్ కావాలంటే కూడా రీపేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు పర్సంటేజ్ -27% అని ఉంది. సో ఇది అరౌండ్ -15% ఆ ప్రైస్కి రీచ్ అవుతే మీరు లిక్విడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ పర్సంటేజ్ చూసుకోండి. సో ఇన్ కేస్ నియో ప్రైస్ హ్యూజ్గా పంప్ అవుతుంటే వెంటనే మీరు కొలాటరల్ ఇంక్రీజ్ అనే చేయండి, లేకుంటే మీరు నియో ఏదైతే బారో చేసుకున్నారో అది విడ్రా చేసుకొని ఇందులో బారోలో కొంచెం రీపేమెంట్లో నియోని యాడ్ చేయండి. సో ఏదో ఒక మెథడ్ ఫాలో అయ్యి మీరు ఈ రేషియోని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. సో ఎందుకంటే సడన్గా నియోలో ప్రైస్ పంప్ వస్తే మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మార్జిన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి, లేకుంటే నియో లోన్ ఏదైతే తీసుకున్నారో కొలాటరల్ అంతా బిస్కెట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోండి, అది మెయిన్ వార్నింగ్. సో దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పుడు రీపే చేయాలనుకుంటే ఇక్కడ నాకు రీపే ఆప్షన్ ఉంటుంది, ఆ రీపే బటన్ యూజ్ చేసి నేను అమౌంట్ ఎప్పుడన్నా రీపే చేయవచ్చు అనమాట. సో అది ఫస్ట్ థింగ్. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్, సో నేను ఏదైతే ఫండ్స్ లోన్గా తీసుకున్నానో ఆ ఫండ్స్ని నేను విత్డ్రా చేసుకోవచ్చు. సో నా న్యూ లైన్ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని ఆ వ్యాలెట్ అడ్రస్కి నేను ఈ పర్టికులర్ 70 NEO టోకన్స్ని నేను డిపాజిట్ చేసుకోవచ్చు. సో నా కొలాటరల్ ఉంటుంది కాబట్టి నేను ఈ ఫండ్స్ని ఎక్కడికన్నా సెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను అందులో ఫార్మింగ్ చేశాక సెల్ చేసి నియో ఈ 70 NEO టోకన్స్ ఏదైతే బారో చేసుకున్నానో అది రీపే చేయవచ్చు, మిగిలినంతా నాకు ప్రాఫిట్ అన్నమాట. సో అది గైస్ ఈ కంప్లీట్ డీటెయిల్. సో ఈ పర్టికులర్ ఈవెంట్లో లోన్ తీసుకొని ఎలా నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను. సో చాలా వరకు అమౌంట్ నేను లోనే తీసుకున్నాను, కొంచెం అమౌంట్ మాత్రమే నేను ఇన్వెస్ట్ చేశాను. సో అరౌండ్ $21 దగ్గర కొంచెం ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన మేజర్ పోర్షన్ వచ్చేసి నేను లోన్ తీసుకుని ఆ లోన్తోనే నేను ఈ పర్టికులర్ న్యూ ఫైనాన్స్లో ఫార్మింగ్ అనేది చేస్తానన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి చెక్ చేస్తున్నాను, ఏం అప్డేట్స్ రాలేదు. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే కొందరు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఏమైనా అప్డేట్ ఉందా అని. సో అన్నీ నేను అప్డేట్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేసాను. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ఫ్లెమింగో ఫైనాన్స్ ఈల్డ్ ఫార్మింగ్. సో ఇప్పటికైతే పాజ్ అయింది, సో ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ ఎనీహౌ, సో మీరు ఇంకా ఈ ఫండ్స్ అక్యుములేట్ చేయకుంటే నాలాగా లోన్ తీసుకొని చేసుకోండి. సో లో మీకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నియో ప్రైస్ పడిపోయినా కూడా మీకు నో ప్రాబ్లం, మీరు నియోలోనే రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ నియో ప్రైస్ పెరిగితే అప్పుడు మీరు కొలాటరల్ అనేది కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది గైస్ ఈరోజు వీడియో. సో 1 మినిట్ గైస్, ఐ థింక్ ఈ పర్టికులర్ డిపాజిట్ ఆప్షన్ వచ్చింది ఇప్పుడు. లెట్ మీ ట్రై. సో ట్రాన్సాక్షన్ అవుతుంది, చెక్ చేద్దాము ట్రాన్సాక్షన్ అవుతుందో లేదో. వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి వచ్చింది కరెక్ట్గా, ఇట్స్ నాట్ ప్రిపేర్డ్ వన్. సో ఏమవుతుందో చెక్ చేద్దాము. సో వెయిటింగ్ అని చూపిస్తుంది. ఎనీవే నేను డిపాజిట్ అయితే కొట్టాను, చూద్దాము ఏమవుతుందో. వ్యాలెట్లో అయితే ఇంకా ఏమీ చేంజెస్ లేవు. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ నుంచి చూపించింది గైస్. లెట్ మీ చెక్ టోటల్ రిమైనింగ్ అండ్ స్టేక్డ్ అమౌంట్లో ఏం చూపించట్లేదు. సో లెట్ మీ రిఫ్రెష్ అండ్ సీ, మేబీ టెంపరీ గ్లిచ్ అయ్యి ఉండొచ్చు. సో మేబీ నేనైతే డిపాజిట్ కొట్టాను, ఏమవుతుందో తెలియదు. సో మధ్యలో నా వన్ ఆఫ్ ఫ్యూ సబ్స్క్రైబర్స్ కూడా మెన్షన్ చేశారు ఇట్లా మధ్యలో ఒకసారి వచ్చిపోయింది, అప్పుడు నేను డిపాజిట్ చేశాను ఏమవుతుంది ఆ ఫండ్స్ కానీ. సో ఆ డిపాజిట్ చేసిన ఫండ్స్ కూడా సేఫే గాయ. సో ఎనీవే నేను అప్డేట్ ఇస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో, ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో అది గేసి ఈరోజు వీడియో, దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.